సెంట్రల్ జైల్ వేదికగా టీడీపీ జనసేనల పాలిటిక్స్ బయటపడ్డాయి. ఈ రెండు పార్టీల ముసుగు తొలగిపోయింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేస్తున్నాం. ఈ విషయం జనసేన కార్యవర్గం అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తాయని నేను ఇవాళ నిర్ణయం తీసుకున్నాను. విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీని ఆపలేం. ఇక నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని ప్రకటించారు. తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఇక మాతో కలుస్తుందా లేదా అన్నది బీజేపీ తేల్చుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఒంటరిగా ఎదుర్కోలేం కాబట్టి కలిసి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2019లో విడివిడిగా పోటీ చేసినందుకు నష్టపోయామని ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. ఈ నిర్ణయాన్ని జనసేన కార్యవర్గం గుర్తించాలని, తాము ఉమ్మడిగా పోటీ చేసినందువల్ల నష్టం జరిగినా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చేతిలో తీసుకుంటారు. ఇంకా చాలా బాధ్యత గల వ్యక్తులం కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. నేను మర్చిపోకండి. అందరూ 2000 వచ్చే ఎన్నికలు 6 నెలలు జగన్ నీకు. జగన్ నీకు 6 మంత్స్. 6 నెలల తర్వాత జగన్ మద్దతుదారులు ఎవరైనా సరే మీరు ఇప్పుడే కరెక్ట్ చేసుకోండి. మీరు ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి జరిగింది కానీ నన్ను ఆపింది కానీ రిపీటెడ్ గా మమ్మల్ని ఆపుతుంది కానీ ఏది ఇంక ఇది రిపీటెడ్ గా వెళ్తా ఉంది. ఇంకా 6 నెలలు మీరు ఏం చేసినా మీకు గొడవే కావాలి. మాకు సివిల్ వారే కావాలి, యుద్ధ వాతావరణమే కావాలి అంటే మీకు యుద్ధమే కావాలంటే యుద్ధమే ఇస్తాం. మీకు యుద్ధమే ఇస్తాం. అలా కాదు, మేము తప్పు కరెక్ట్ చేసుకున్న కరెక్ట్ చేసుకోండి, ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోండి. జగన్ ని నమ్ముకున్న వైసీపీ నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకొని మీరు అతనికి మద్దతు ఇవ్వాలా నిలబడాలా రేపొద్దున భవిష్యత్తులో మీరు కూడా ఇదే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము వదలం ఎవరిని, ఖచ్చితంగా ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. ఇసుక దోపిడీ చేసిన వాళ్ళని కాని మైనింగ్ చేసిన వాళ్ళని కాని అడ్డగోలుగా బెల్ట్ షాపులు అందరితో సహా అందరినీ బయటికి పట్టుకొస్తాం. ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు రిమాండ్ లో కూర్చోబెట్టగలిగినప్పుడు ఇంకా మీ పరిస్థితి మీరు ఊహించుకోండి. 2 వచ్చే 6 నెలల తర్వాత వచ్చే ఎన్నికలు ముందొస్తాయా రేపు వచ్చినా సరే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి. ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి. ఇది కష్టంగా ఉండొచ్చు, అలాగే ఖచ్చితంగా